నమస్కారం. సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత 34 సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజిస్ట్ కూడా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా సిక్స్ జేవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్స్ జేవిఆర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సిక్స్ జేవిఆర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి. మరి మా అడ్రస్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. లక్ష్మీ గణపతిరావు గారు, చాలా మంది ఏదైనా ఒక పని చేద్దామన్నా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినా ఇట్టే అయిపోతుంది అనుకుంటాం, అంత దాకా వచ్చేస్తుంది, ఆగిపోతుంది. ఏంటి అర్థం కాదు? ఒక పెద్ద పని చేద్దాం అనుకుంటే ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళారనుకోండి, ఇంక ఇప్పుడు శాంక్షన్ అయిపోయింది అనుకుంటాం, అవి ఇప్పుడు ఇప్పుడుగానే ఉంటుంది, లేకపోతే రేపు అనేది రేపు రేపుగానే ఉంటుంది. అవ్వవు పనులు. ఎవరైనా కావాలని చేపిస్తున్నారా, లేకపోతే ఏదైనా శత్రువులు మన పేద పగబట్టి ఇవన్నీ చేస్తున్నారని రకరకాల భయాలు, టెన్షన్స్ వచ్చేస్తాయి మనకు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? దీనికి కూడా మన అంటే మన హస్తంలో తెలుస్తుందా? ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా మా పార్టీ అధినాయకుడు నాకు టికెట్ ఇస్తా అన్నాడు, కన్ఫామ్ అయిపోయింది, నేను డబ్బులన్నీ ఏర్పాటు చేసుకున్నాను, వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా చేసుకున్నాను, లాస్ట్ మూమెంట్లో నాకు ఇవ్వకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చాడు, ఇదేంటి సార్ ఇట్లా జరిగిందంటే నీ గురించి కొంచెం కంప్లైంట్స్ వచ్చాయమ్మా, అక్కడ కుదిరేటట్లేదు, అక్కడ బాగాలేదట అంటాను. అసలు నీవు ఇంత బాగా చేస్తే కూడా నా మీద ఎవరంటే ఎలా కంప్లైంట్ ఇచ్చింది, అసలు ఏంటి, చుట్టాలలోనే ఉన్నారా అజ్ఞాతంగా, లేకపోతే బయటి వాళ్ళే నాకు నా స్నేహితులే నన్ను ఇలా శత్రులుగా భావిస్తున్నారా అసలు అని అనుమానపడుతుంటారు. అయితే మా బోటి వాడి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది అనుమానం పరులు కూడా ఉంటుంటారు, అంటే నిజంగా శత్రువు లేకపోయినా కూడా వీడు అప్రోచ్ కావడంలో ఏదో లోపం ఉంటుంది, సరిగ్గా అప్రోచ్ కాక ఎదుటోడు నన్ను ఏదో పని చెడగొట్టేశాడు, వీడేదో చెడగొట్టాడు, నువ్వు సరిగ్గా రాస్తే ఎందుకు చెడగొట్టాడు, కొంత పరీక్షలు రాస్తారు మార్కులు అవుతాయి, డబ్బు తిని పాస్ చేయించారు వేరే వాళ్ళ దగ్గర, నేను ఇవ్వలేదు కాబట్టి పాస్ చేయలేండి అని అనుమానమే, వీడు అడిగిందిలే చేసలేదు అంటే అలా అనుమానంతోనా కాదు, నిజంగానే ఇతనికి శత్రువులు ఉన్నారనేది మనం చేయి చూడగానే టక్కన గుర్తుపట్టచ్చు. మేము చాలామంది చెప్తుంటాం, నువ్వు నీ బంధువులతో జాగ్రత్త, నువ్వు పార్ట్నర్షిప్లతో జాగ్రత్త, ఎవరు స్నేహితులతో చెప్పకు, నువ్వు గృహప్రవేశం ఏదైనా చేయదలుచుకున్నావు అనుకో, మేము మా ఆయన నేను ఇల్లు కొనుక్కున్నాం, పలాన చోట చాలా బాగుంది, దాని వీడియోలు వాట్సాప్లో పంపడం చేయడం ఫోటోలు చేయి మాకు, ఆ ఇల్లు గృహప్రవేశం కాకుండానే అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కొంతమంది కొంటారు, అన్నీ చేస్తారు, గృహప్రవేశం కాకుండానే అమ్మేస్తారు కొంతమంది, కొంతమంది గృహప్రవేశం జరుగుతుంది, తెల్లారించి ఇంట్లో నష్టాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతుంటే మాకెవరైనా చేతబడి చేశారా మాది ఇది అనుకుంటారు, కాదు అంటే ఇప్పుడు మనకి ఒక శత్రువు మనతో డైరెక్ట్గా వచ్చి కత్తి పెట్టి గుద్దుతేనే శత్రువు కాదు, వెనకంచి పుల్లలు పెట్టేవాళ్ళు లోనిస్తూ వాడిని నమ్మి నువ్వు లోనిస్తున్నావా, పొరపాటు వాడు ముంచేయగలరని ఒక మాట వేసేసి వెళ్ళిపోయాడు అనుకో, చాలు ఇడు ఇడు ఇస్తానవాడు ఇవాడు అవునా కదా, సో ఇలా పుల్లలు పెడుతుంటారు. అలా బంధువుల్లో ఉన్నారా, స్నేహితుల్లో ఉన్నారా, శత్రువుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, శత్రు రేఖలు చేతిలో ఉన్నాయా లేవా అనేది సందేహాలు. ఇది మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది అదే అడుగుతుంటారు, అడిగినప్పుడల్లా మేము చెప్తుంటాం శత్రువులు ఉన్నారా లేదా, ఉంటే స్నేహితుల శత్రువులు బంధువుల, ఒకవేళ ఉన్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వాళ్ళకి ఎక్కడ చేయాలో అక్కడ చేయొచ్చు మనం. ఇప్పుడు ఎలా ఉంటారు చేతిలో శత్రు రేఖలు ఎలా గుర్తుపట్టచ్చు? సో ఇది చూపిస్తాను చూడు, ఇది చిటికిన వేలు, ఇది ఉంగరం వేలు, మధ్య వేలు, గురువేలు, బటకన వేలు, కంకణ రేఖలు ఇలా ఉంటాయండి. అయితే మనం ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం మళ్ళీ సదా మామూలే, ఇది శుక్రుడు, తర్వాత ఇది రాహు, కేతు, చంద్రుడు, కుజ, కుజ, కుజ అంటే కుజుడు మాత్రం మూడు భాగాలుగా డివైడ్ ఉంటాడు, బుధ, రవి, శని, గురుగ్రహాలు, ఇవి గ్రహాలు అన్నమాట. అయితే మరి ఈ గ్రహాల్లో శత్రుస్థానం, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే శత్రువులు ఉన్నారా లేదా అని చేయి చూసి ఎలా చెప్పచ్చు, శత్రువుల రేఖలు. ఈ శత్రువులు ఎన్ని రకాలు అంటే కొంతమంది కేవలం మీ ధనహానిని చూస్తారు వాళ్ళు, అంటే మీ డబ్బు నాశనం అయిపోవాలని పగబడుతుంటారు, కొంతమంది కీర్తి హాని అంటే మీకు చెడ్డ పేరు తేవాలని ఎప్పుడు ఎదురు చూస్తుంటారు, కొంతమంది
ప్రాణహాని ఎట్లాగైనా మిమ్మల్ని కొట్టి చంపుదాం అనుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటారన్నమాట. చాలా మటుకు ఎక్కువ శాతం 75% మిమ్మల్ని ధనహీనులు చేసి ఆనందపడదామనే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎక్కడో 0.12% మాత్రమే ప్రాణహాని దాకా తలపెడతారు తప్ప మ్యాక్సిమం నెక్స్ట్ 20% ఎవరయ్యా అంటే మీ చెడ్డ పేరు రావాలి, దానికి చెడ్డ పేరు రావాలి, నాకే మంచి పేరు రావాలి అలా పుల్లలు పెట్టేస్తుంటారు. అత్తగారులు కానీ చోట్టు చుట్టాలలో కానీ స్నేహితులు కానీ ఆ తోటి కోడలికి దానికి చెడ్డ పేరు రావాలి, మాకు మంచి పేరు రావాలి ఇలా కక్షలు కడుతుంటుంటారు. ఎట్లాగన్నా దానికి ఆ పేరు రాకూడదు, కొట్టేయాలి. మరి ఇలాంటి వాళ్ళు మన చేతిలో ఉంటారా అసలు? నిజంగా శత్రు రేఖలను ఉంటాయా? ఇది రేఖాశాస్త్రం ఇంత గొప్పదా అసలు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఎస్, శత్రు రేఖలు ఉంటారు. ఈ శత్రు రేఖలు ఎక్కడి నుంచి బయలుదేరుతారు? హస్తంలో. అంటే యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ ప్లెయిన్ హ్యాండ్, ఇంకోటి ఇది గ్రహాలు చూపించాను కాబట్టి ప్లెయిన్ హ్యాండ్లో ఇది చిటికిన వేలుగా, ఇది ఉంగరం వేలుగా, ఇది మధ్య వేలుగా, ఇది చూపుడు వేలుగా, ఇది బటకన వేలుగా ఇలా ఉంటాయండి. ఇది ప్లెయిన్ హ్యాండ్. అయితే శత్రు రేఖలు అనేవి ఈ యొక్క చిటికిన వేలికి కింద అంచు నుంచి ఈ కింది అంచు వరకు, చంద్రస్థానం వరకు, మళ్ళీ ఈ భాగం అంతా చంద్రుడు. సో ఈ భాగంలో ఈ ఇక్కడ పైన చిటికిన వేలికి పైన ఉండేదేమో వివాహ రేఖలు. అయితే ఇక్కడ హృదయ రేఖ అనేది ఒకటి ఉంటుంది. ఈ హృదయ రేఖకి పైన ఉండేది వివాహ రేఖలు. కానీ ఈ హృదయ రేఖకి చంద్రస్థానానికి మధ్యలో ఇలా అడ్డంగా ఉండేటువంటి గీతలనే శత్రు రేఖలు అంటుంటారు. వీటిని ఏమంటారంటే శత్రు రేఖలు. అయితే ఇప్పుడు ధనరేఖ ఇలా ఉంటుందండి, శిరోరేఖ ఇలా ఉంటుందండి, మీ హృదయ రేఖ ఇది. అయితే ఈ శత్రువు మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్తాడు? శత్రు రేఖలో ఒక రేఖ వెళ్ళి మీ డబ్బు రేఖను తగులుతుంది అనుకోండి, అంటే మీ డబ్బు దోచేద్దామని, మిమ్మల్ని ముంచేద్దామని, మీతో పార్ట్నర్షిప్ పెట్టి నశింపజేద్దామని, లేదా మీకు వచ్చే ఆర్థిక బెనిఫిట్స్ని మీరు ఏదైనా ప్లాట్ అమ్ముతున్నారు, ఎవరో ఒకటి వచ్చి టక్కని మీ ప్లాట్కి ఓకే రైట్ 100,000 రూపాయల గజం ఓకే అన్న తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత విని అమ్మా ఇది నక్కను దొక్కేస్తుంది అమ్ముకుని చెప్పి నేను వెళ్ళి మెల్లగా వాడికి ఫోన్ కాల్ చేసి అజ్ఞాత వ్యక్తిగా సార్ దానికి 50,000 కూడా నిన్నటిదాకా ఎవరు రాలేదు సార్, మీరు 100,000 అనవసరంగా ఇచ్చారు, మీరు క్యాన్సిల్ అయిందని ఒక మాట అనండి, మెల్లగా 60,000 70,000 వస్తుంది ఆమెనే అని పుల్ల పెట్టేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏమంటే మా అక్క వద్దంటో ఇదేంటి అట్టెట్ అవుతుందో, నువ్వు అడ్వాన్స్ ఇచ్చావు కదా మాట్లాడావు కదా అని కూడా ఏదో పంచాయతీ పెట్టి మొత్తం మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి, మా అడ్వాన్స్ మాకు రిటర్న్ ఇచ్చేయండి, లేదా అంటే మాతో అంత కాదండి 60కి ఇస్తావా 70కి ఇస్తా అని అడుగుతుంటారు. అబ్బాయి 100,000 వచ్చినప్పుడు ఎందుకు చేరిపోయాడు రా బాబు అంటే మీ దగ్గర విని వెళ్ళిపోయిన స్నేహితుడు మెల్లగా వాడికి వచ్చిన చెవులో ఫోన్ కొట్టుకొట్టేస్తాడు. అలాంటి రేఖలు మీ చేతిలో ఉన్నాయా లేవా? ఎవరైనా స్నేహితులు చెడగొడుతారు ఎస్. కాబట్టి మీరు ఏంటంటే ఏదైనా అగ్రిమెంట్ అవుతున్నా, కమిట్మెంట్ అవుతున్నా, పొరపాటున కూడా మీరు స్నేహితులు అయితే ఏ బ్యాంకు నుంచి లోన్కి వెళ్తున్నారు తెలియక మైన సిండికేట్ బ్యాంకులో లోన్కి అప్లై చేశాడే వచ్చేస్తుంటే వారం రోజుల్లో మేము ఇంటికి పెట్టేస్తుండే ఆడవాళ్ళ నోట్లను ఊగించేదాకా చెప్పుకుంటాను అనుకో, అబ్బా అనేది ఏదైనా శత్రుత్వం వహించింది అనుకోండి, లేదా సిండికేట్ బ్యాంకు వాళ్ళు దానికి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, సారా మీ ఇంతకుముందు రెండు మూడు బ్యాంకులు ఇట్లాగే పెట్టి నాశనం చేస్తే అన్ని డూప్లికేట్ సర్టిఫికేట్ పెడుతుంది సార్, ఓ డైలాగ్ కొట్టిందని చాలా అయిపోయి వాళ్ళు 100 వెరిఫికేషన్ చేస్తారు, ఇక నానా బాధలు పడతారు. ఇలాని చెడగొట్టేస్తారు. అందుకే ఇదని జరిగేది చెప్పకూడదు. మీరు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి కార్డు ఇవ్వాలి వాళ్ళకి రండి అని. అబ్బా ఎప్పుడు కొనమాట అసలు నాకే చెప్పలేదు మా ఆయన ఇలా అడ్వాన్స్ ఇస్తాను, నన్నే సర్ప్రైజ్లో పెట్టేశాడు ఇల్లు కొనేశాడు కాబట్టి రమ్మన్నారు, ముందు చెప్తాను చెడిపోతుంటాయి ఇట్లా. ఇలాంటివన్నీ ఏంటంటే ఒకరికి చెప్పుకోకూడదు ఏ బ్యాంకుని తెచ్చుకున్నావు ఎక్కడ తెచ్చుకున్నావు, ఎందుకంటే బికాజ్ ఇక్కడ చెప్పాను శత్రు రేఖ వెళ్ళి ఆయు ధనరేఖను టచ్ అవుతాయి ఈ ఫలితాలు ఉంటాయి. ఈ శత్రు రేఖ వెళ్ళి ఆయు రేఖను టచ్ చేస్తాయి. వాళ్ళు ఏంటంటే ఎట్లాగన్నా నేను కొట్టాలి చంపాలి వెనకంచిపోయి బండితో యాక్సిడెంట్ చేయాలి గుద్దాలి వారి క్రిమినల్గా. ఇప్పుడు కొన్ని చోట్ల ఎట్ట జరుగుతుందంటే పేపర్లో పడుతూ ఉంటుంది పలన రియల్టర్ దారుణ హత్య, అంటే ఏదో భూమికి ఏదో అగ్రిమెంట్ అయితే డబ్బులు పంచుకోవడంలో నువ్వు ఇంత నవ్వు ఇంత ముంచావని అనుకోవచ్చు కానీ కత్తులతో పొడి చేసుకునేంత స్టేజ్కి వచ్చేస్తాడు, నాకు ముంచాడు వాడు పార్ట్నర్ వాడు చంపేస్తాడు అంట, అవునా కదా? అంటే ఆ హత్య చేసేంత కక్షలు ఎందుకు వస్తుంటాయి? అంటే అలాంటివి మీ భవిష్యత్తులో ఏమైనా ఉన్నాయంటే ఈ శత్రు రేఖలు కనుక ఆయు రేఖను టచ్ అయితే ఆయుష్ని చంపేస్తారు, ధనరేఖను చంపితే మీకు వచ్చే ధనానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చంపుతారు. ఇకపోతే ఇక్కడ రవి రేఖ అని ఉంటుంది. ఇది ఎక్కువగా పొలిటికల్ వాళ్ళకి బాగా కనిపిస్తుంటుంది అండ్ తోటి కోడలు ఎక్కువగా ఉండే జాయింట్ ఫ్యామిలీస్లో కనిపిస్తుంటుంది. అంటే ఆ చిన్న కోడల కంటే పెద్ద కోడలకే బాగా పేరు రావాలి, చిన్న ఇలా కుతంత్రాలు పడ్డాం కంపారిజన్స్ అన్నమాట. ఎస్, ఈ శత్రు రేఖ వెళ్ళి రవి రేఖను టచ్ కట్ చేస్తున్నట్లు అంటే మీ కీర్తికి భగ్నం కలిగిస్తారు. అంటే శత్రువులు మిమ్మల్ని కొంతమందికి ఏంటంటే శత్రు రేఖలు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఇది చిటికిన వేలు, ఇది ఉంగరం వేలు, ఇది మధ్య వేలు, ఇది చూపుడు వేలు, ఇలా బటకన వేలు, ఇలా కొంతమందికి శత్రు రేఖలు ఉంటాయి కానీ అవే బలహీనంగా ఉంటాయి.
కొంతమంది శత్రువులు ఏం చేస్తుంటే వీడి మీద ఎన్ని చేసినా వీని పని అయితే అంటే మనం అంటే ఊకోనా నువ్వు ఆయన అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం చేయవుతూ డైలాగులు కొడతావు అహే కాదురా అని గురించి చాలా ప్రతి నువ్వు ఏం చేయలేవు ఊకోనా నువ్వు అంటుంటారు స్నేహితులు ఎందుకంటే వీడు స్నేహితులతో గొప్ప చెప్తాడు వాడు వాడు ఎట్లా కడతాడో చూస్తా వాడు ఎట్లా నిలబడతాడో చూస్తా వాడు ఏం పని చేస్తాడో చూస్తా అంటుంటారు నువ్వు అన్ని అంటేనే ఉంటావు నిన్ను చూసి మేము నిజంగానే వీడు చేయనియడరా నేను ముందు పోనీయడం అనుకుంటే అన్నీ చేస్తూనే ఉన్నాడు వాడు ఏం చేసినావున్నాను అంటుంటాను అంటే వాడి చేతిలో శత్రురేఖలు పల్చగా చీలికగా ఉన్నాయనుకోండి ఎన్ని పన్నాగాలు పన్నినా వాడి తల వెంట్రుకలు కూడా ఏమీ పీకలేదు సో వీడికి అంత గ్రేట్ శత్రురేఖలు ఇలా ఉంటాయి శత్రురేఖలు ఇలా ఉంటే కీర్తి నశిస్తారు ధనాన్ని ఆఖరికి శత్రురేఖలు ఏమిటి అంటే ఆఖరికి స్నేహితుని రూపంలోకి వచ్చి ఇప్పుడు కొంత ఇప్పుడు నేనేమో చెప్పాను కుజుడు ఈ ప్రథమ కుజ మధ్య కుజ అంచకుజ ఈ ప్రథమ మధ్య కుజ నుంచి కొన్ని రేఖలు శత్రురేఖలు ఇక్కంచే కాదు అంటే ప్రథమ కుజ నుంచే కాదు మధ్య రేఖ నుంచి కూడా పాయలేదు ఈ మధ్య కుజ స్థానం నుంచి ఇలా వీనస్ వైపు వస్తాయి స్నేహితుడిగా వచ్చి భార్య మీద కన్నేస్తాడు వాడు అంటే వాడు ఫ్రెండ్గా వస్తాడు అరే మీ ఆంటీ వారు పాప మీ ఫ్రెండ్ అరే అరే ఎందుకంటే మా అక్కను కూడా రమ్మని చెల్లెని రమ్మని అంటుంటాడు డైలాగులు వరుస పెట్టి పిలుస్తాడు ప్రేమగా కానీ వాడు కన్ను వేరే కన్ను ఉంటుంది వీడితో స్నేహితం చేసి మెల్లగా ఇంటికి వచ్చి ఎట్లాగైనా వాళ్ళ భార్యను ట్రాప్లో వేయాలి అంటే వీడికి ఏం హాని చేస్తున్నాడు భార్య హానిని చేస్తున్నాడు సంసార హాని చేస్తున్నాడు ఒక్కొక్క ఎన్ని రకాల శత్రువులు ఎన్ని రకాలు ఉంటారు వాడికి ఆ వీడికి కనుక వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి వెళ్ళిపోతే వీడితో ఫ్రెండ్షిప్ కూడా మానేస్తాడు తర్వాత వాడి ఇంటికి కూడా ఆ వాడి టార్గెట్ రీచ్ అయ్యే వరకు వాడి ఇంటికి వెళ్తుంటాడు రెగ్యులర్గా ఆ టార్గెట్ రీచ్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఎంత గమ్మత్తు అసలు అది అసలు చాలా గమ్మత్తుగా జరుగుతుంటుంది అంటే ఇవన్నీ కూడా భగవంతుడు మనకి చేతిలో గీతల రూపంలో ఇచ్చాడు మనకి సో మనం ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఎలాంటి విపత్తులన్నా మనం అధిగమించుకుంటూ వెళ్ళచ్చు సో ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళు ఏంటంటే నేను చెప్పేసి అలా దయచేసి స్నేహితులు అనే వాళ్ళు ఎవరిని కూడా ఇంటి దాకా రానియకుండా పరిచయాలు చేయనీయకుండా దూరంగా ఉంచుకోవడం మంచిది మధ్య కుజ నుంచి శుక్రస్థానం కనుక రేఖలు వస్తే వాళ్ళు స్నేహితులతో నమస్కారం పెట్టి దూరంగా ఉండాలి ఎంత క్లోజ్ స్నేహితులు ప్రాణ స్నేహితులు పెళ్లికి ముందు మేము ఇద్దరం కంచంలో తిన్నామంటే నువ్వు బ్యాచిలర్ గారు తింటే తిన్నావు కానీ ఇంటికి వచ్చాయంటే వాడు విపరీతంగా తయారైపోతాడు సో కాబట్టి ఇది నీ యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా ఉంచడం జరిగింది అయితే ఇలా మనకి శత్రుగ్రహం నుంచి రేఖలు పరిష్కార మార్గాలు ఏంటి ఇప్పుడు మీకు ఏంటంటే మరి ఏమండి ఒకటి మనం శత్రువులను ఐడెంటిఫై మనం ఉంటూ మన ప్రయత్నాలు ఏంటి ఓ నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఎవరికి ఏది చెప్పకుండా ఉండాలి సీక్రెట్గా చేసుకోవాలి చేసుకోవడం అదొక ఒక ఉత్తమం అదొక 25% రెమెడీ ముందుగానే మనం పసిగడితే మన లోన్కి అప్లై చేస్తున్నామో ఇల్లు కడుతున్నామో ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఉంటాం ఇది నెంబర్ 1 25% రిమైనింగ్ 75% ఏంటంటే అయినా కర్మ బలి అయింది కాబట్టి మనం తప్పించలేము ఆ ఎఫెక్ట్స్ జరుగుతాయి దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి ఇటాలియన్ పగడం ఓకే ఇది కూడా మనం యుఎస్ కి చూపించాం కదా ఇటాలియన్ పగడం చాలా పవర్ఫుల్ జపాన్ పగడం ఉంటుంది ఇటాలియన్ పగడం ఉంటుంది చైనా పగడం ఉంటుంది సో ఇటాలియన్ పగడం పెట్టు ఇటాలియన్ పగడం గనుక శత్రురేఖలు ఉన్నప్పుడు ఎస్ ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే కుడి చేతి మధ్య వేలికి పెట్టాలి ఇది రాగి లేక బంగారం లేక పంచలలో చేయించి పెట్టాలి వెండి మాత్రం వాడకూడదు ఇది ఒకటి తప్పకుండా చాలా మంది అంటారు సార్ మెడలో లాకెట్ వేసుకో లాకెట్ కంటే కూడా 99% మధ్య వేలికే బాగుంటుంది తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మనం లాకెట్లో వేసుకోవాలి కానీ ఇటాలియన్ పగడాన్ని కనుక పెడతాం ఒకవేళ ఇటాలియన్ పగడం వాళ్ళకి అందుబాటులో దొరకలేదు నెక్స్ట్ ఇంకోటి ఏదైనా పెట్టా పైరైట్ లాకెట్ అది లాకెట్ చేయొచ్చు పైరైట్ ఇది లాకెట్ ఈ లాకెట్ని ఏం చేయాలంటే వాళ్ళు మెడలో వేసుకోవాలి ఈ మెడలో వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే నలుపు రంగు దారంతో కట్టి వేసుకోవాలి నలుపు దారం అంటే దాని బంగారపు దాంట్లో వేసుకోకూడదు సమస్త శత్రునాశనం జరుగుతుంది శత్రులైన పుట్టరు పుట్టిన వాళ్ళని అనగదొక్కేస్తుంటుంది వాళ్ళ ప్రయత్నాలని వమ్ము చేసేస్తుంటుంది సో ఇది చాలా బాగుంది కాకపోతే మరి ఇంత బాధలు కలిగించే ప్రాణాంతకమైన గండాలు కలిగించే శత్రువులు నశింపజేయడం కోసం మనం మంచి క్వాలిటీ రాళ్ళని పెట్టాలి తప్ప ఏదో ఇమిటేషన్ స్టోన్స్ పెడితే పనిచేయదు సింథటిక్ అవి కూడా పనిచేయదు ఇది వాస్తవం మా సిగ్జేవియర్లో అయితే ప్రతి ఎపిసోడ్లో మేము చెప్తూ వస్తున్నాం దాదాపు 300 ఎపిసోడ్ నుంచి మేము చెప్పేది ఏంటంటే అయ్యా మాది షోరూమ్ కాదు ఒక మ్యూజియం చాలామంది అనే మ్యూజియం అనగానే ఒక ఎకరం ల్యాండ్లో ఉండేదో పెద్ద పెద్ద ఐటమ్స్ కాదు ఎందుకంటే అన్నిటికంటే అతి విలువైనవి ఖరీదైనది అంటే చాలా క్వాలిటీతో కూడుకుంది కాస్ట్లీతో కూడుకుంది ఏంటంటే జెమ్స్ షోరూమ్ జ్యువెలరీ షాపు వేరు జెమ్స్ షోరూమ్ వేరు జ్యువెలరీ షాపులో 1 కోటి రూపాయలు పెడితే 100 నగలు వస్తాయి ఇక్కడి నుంచి అక్కడదాకా కానీ అది డిస్ప్లే చేయడానికి వీలుంటుంది కానీ 1 కోటి రూపాయలు పెడితే ఒక గుప్పెడుతో ఉండే రత్నాలు దొరుకుతాయి అది ఎక్కడ డిస్ప్లే చేస్తావు
కదా అంటే కొన్ని వందల వేల కోట్లు పెట్టినా కూడా డిస్ప్లేలు పెద్ద షోరూంలో చేయలేరు ఇది జెమ్స్ ఇంత ఉంటుంది వజ్రం లక్షన్నర రెండు లక్షలు ఎన్ని పెడతారు అదే లక్షన్నర నగ తీసుకుంటే ఇంత పెద్ద కనిపిస్తుంది తేడా ఉంటుంది సో కాబట్టి కాకపోతే మా దగ్గర ఎందుకు మరి మ్యూజియం ఉంటుంటారంటే ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్తే ఏదో బ్రెజిల్ దేశానికి సంబంధించిన ఒక పగడం ఉంటుంది అక్కడ వాడికి తెచ్చుకుంటాడు వాడికి ఇచ్చే ఏజెంట్ అక్కడ తెస్తాడు అవో పెట్టుకుంటాడు పెట్టుకుని పగడం ఉందంటే ఉందని చూపిస్తాడు ఇది కాదండి కొంచెం ఇట్లా ఉందంటే అది మా దగ్గర లేదండి అంటుంటాడు అలా కాకుండా మా సిగ్జేవేర్ స్పెషాలిటీ ఏంటంటే 16 దేశాల నుంచి వచ్చినటువంటి ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పగడమే ఉంది అనుకోండి ఒక పగడం తీసుకోండి చైనా పగడం ఉంటుంది 16 దేశాలకు సంబంధించిన పగడాలు వివిధ షేపుల్లో రైట్ రకరకాల స్క్వేర్ గా బాటమ్ ఇస్ నంబర్ ఆఫ్ పీసెస్ అన్నమాట అంత ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది అలా ఒక రత్నం కాదు నవరత్నాలు 42 సెమీ స్పిరిసెస్ స్టోన్స్ ఎంత విలువైన అది కాకుండా మహత్యం కలిగిన స్టోన్స్ ఇలాంటివి ఎన్నో రకాల స్టోన్స్ మా దగ్గర అందుబాటులో డైమండ్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే మన ఏంటంటే అలెగ్జాండ్రియేట్ ఇస్ ఎ కాస్ట్లీయెస్ట్ స్టోన్ అన్నమాట డైమండ్ కన్నా మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నాము మనం యుఎస్ కి చూపించాం కదా వాళ్ళు ఎవరికైనా అదేంటి అలెగ్జాండ్రియేట్ ఆ స్టోన్ గురించి జాతరత్నం గురించి చూడాలని అనుకుంటే ఒకసారి మీ సెర్చ్ కి వెళ్ళినట్లయితే మనకు అది వచ్చేస్తుంది అలాగా అంత విలువైన కూడా ఉంటాయినప్పుడు మరి మ్యూజియం మనకి ఏమంటుంది అందుకే మరి మ్యూజియం లో ఉంటుంది మీరు ఏంటంటే దయచేసి పైగా మ్యూజియం లో ఉండడం అంతా ఒకెత్తు మా కన్సల్టేషన్ ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్ సిగ్జేవియర్ అంటేనే నేమ్ ఫ్రీ కన్సల్టెన్సీ ఓపికతో చెప్తాం ఎదుటి వాళ్ళు విన్నా వినకంటే వెయిటింగ్ చేయలేక వెళ్ళిపోయిన వాళ్ళ కర్మ అనుకుంటాం ఉన్న వాళ్ళకి క్లారిటీగా చెప్తాం కంగారు పడి ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ అండ్ బెల్లగొట్టుకొని పిలిచి 100 మందిని కథం చేసేనే రకం కాదు సాటిస్ఫై అయ్యేదాకా చెప్తాం ఒకటి అంత మంచిగా మనం చెప్తున్నాం దానికి తోడు ప్రపంచ దేశాల్లో మీరు చూడలేని విలువైనటువంటి రత్నాలని డిస్ప్లేలో పెడుతున్నాం తర్వాత వేరే షోరూమ్స్లోకి వెళ్తే ఆ రాయిని పట్టుకోగానే చూసి నీకు పట్టుకొనివ్వరు వాళ్ళు నీకు ఏ రేంజ్లో కావాలండి ఎన్ని క్యారెట్లది కావాలండి అంటే 1000 రూపాయలు ఉంది 5000 ఉంది మీకు ఏది కావాలంటే మీరు కామ్గా కూర్చుని ఏం కావాలో చెప్పరు కానీ మా దగ్గర అట్లా కాదు డిస్ప్లేలో ట్రేలో పడేసి వాళ్ళు వెతుక్కున్న తర్వాత దాని రేట్ చెప్తాం మీకు కావాల్సినంత వెతుక్కోండి కావాలి సో వాళ్ళ జాతకానికి సంబంధించి వాళ్ళు ఎంత క్యారెట్స్ లో జాతరత్నం ధరించాలి ఏ షేప్ లో ధరించాలి అది బంగారంలోనా వెండిలోనా లేకపోతే మీరు అన్నట్టు కొన్ని కొన్ని అయితే మరి నల్ల దారంలో కూడా మీరు వేసుకోవచ్చు అని చెప్తున్నారు సో దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసి సెలెక్ట్ చేసి వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళంతట వాళ్ళే నేరుగా వచ్చి తెలుసుకుంటే బెస్ట్ తెలుసుకుని వాళ్ళే పిక్ చేసుకుంటారు కాబట్టి ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో అలాంటి ఫెసిలిటీ సిగ్జేవియర్ అందిస్తోంది సో ఎల్బి నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులైతే ఖచ్చితంగా మీరు ఒకసారి సిగ్జేవియర్ని విజిట్ చేయండి అండ్ సార్ చాలాసార్లు చెప్తూ ఉంటారు మా దగ్గర కొనాలి అన్నది అయితే ఏమీ లేదు ఒకసారి మీరు వచ్చి చూసినట్లయితే మీకే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోండి రైట్ సో మేము హైదరాబాద్ వాళ్ళం కాదు అంత దూరం రావడం కష్టం అనుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కింద స్క్రోల్ నంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ ఇస్తారు ఆ అపాయింట్మెంట్లో మీరు వీడియో కాల్ త్రూ కూడా మీ జాతకాన్ని సంబంధించి మీ హస్త సాముద్రికలకు సంబంధించి కూడా మీరు అన్ని రకాల డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ మీ దగ్గరికి సర్టిఫైడ్ జాతరత్నం కూడా వస్తుంది కదండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి